అసలు కారణం అనే చందమామ కథలోని బేతాల కథ చెప్పుకుందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు సంపన్నుడివి కనుక ధనాశతో ఇలా శ్రమపడుతూ ఉండకపోవచ్చు కానీ ధనం చాలా పాపిష్టిది అది ఎంతటి స్నేహాన్నైనా విరోధంగా మార్చగలదు ఇందుకు నిదర్శనంగా నీకు ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సాకేతపురంలో గోపుడు అనే ఒక పేదవాడుండేవాడు వాడు అడవికి పోయి కట్టెలు కొట్టి జీవించేవాడు ఒకనాడు వాడు కట్టెలు కొట్టడానికి అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి సమీపంలో ఎవరో మూలుగుతున్నట్టు వినబడింది గోపుడు వెళ్ళి చూసేసరికి ఒక గోతిలో ఎవరో పడిపోయి ఉన్నారు గోపుడు ఆ మనిషిని పైకి తీసి చూస్తే అతను తన పొరుగున ఉండే రామభద్రుడు అనే సంపన్నుడు నన్ను దొంగలు దోచి చాపగొట్టి ఈ గోతిలో పారేశారు రెండు రోజులుగా ఇందులో పడి చచ్చిపోతుంటే నువ్వు దేవుడులా వచ్చి కాపాడావు అన్నాడు రామభద్రుడు గోపుడు రామభద్రుణ్ణి మోసుకుని నగరానికి తిరిగి వచ్చి అతని ఇంటా చేర్చాడు రామభద్రుడు త్వరలోనే కోలుకుని గోపుణ్ణి పిలిపించి నీ మేలు ఈ జన్మలో మరవలేను అంటూ కొంత డబ్బు ఇవ్వబోయాడు కానీ గోపుడు తీసుకోక మనిషి మనిషికి సహాయపడడం ధర్మం సహాయానికి ఖరీదు కట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఈ మాటకు రామభద్రుడు సంతోషించాడు అది మొదలు వారిద్దరి మధ్య మైత్రి పెరగసాగింది గోపుడికి అప్పుడప్పుడు డబ్బు ఇబ్బంది కలుగుతూ ఉండేది మరెక్కడైనా అప్పులు చేసేవాడు కానీ రామభద్రుని ఎన్నడూ అడిగేవాడు కాదు ఈ సంగతి పసిగట్టినప్పుడు రామభద్రుడు బాధపడేవాడు కానీ అతని ఆర్థిక చిక్కులను గురించి మాట్లాడి తాను ధనవంతుడన్న విషయం అతనికి జ్ఞాపకం చేయడానికి జంకేవాడు వాళ్ళు ఇలా ప్రవర్తించడం చేత వారి మధ్య స్నేహం మరింత బలపడింది ఆ నగరంలో చాలామంది వారిని ఆదర్శ స్నేహితుడుగా చెప్పుకునేవారు వాళ్ళిద్దరూ రోజు కలుసుకుని మాట్లాడుకోకుండా నిద్రపోలేకపోయేవారు ఇలా చాలా కాలం జరిగింది అకస్మాత్తుగా గోపుడు భార్యకు జబ్బు చేసింది ఆమె వ్యాధిని కుదర్చడం మామూలు వైద్యులకు సాధ్యం కాలేదు ఈ వ్యాధిని ఘన వైద్యుడు దేవశర్మ కుదుర్చాలి కానీ మామూలు వాళ్ళు కుదుర్చలేరు అన్నారు అందరూ గోపుడి గుండెల్లో రాయిపడింది అతను తన భార్య మీద ఆశ వదులుకున్నాడు ఎందుకంటే దేవశర్మ పాషాణానికి కూడా ప్రాణం పోయగలడు కానీ అతడి హృదయం పాషాణం ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే వరహాల సంచులు కావాలి గోపుడు వంటి వాళ్ళు పిలిస్తే దేవశర్మ పలకనైనా పలకడు ఈ పరిస్థితి గ్రహించి రామభద్రుడు తానే స్వయంగా వెళ్ళి దేవశర్మను పిలుచుకు వచ్చాడు దేవశర్మ వచ్చి గోపుడు భార్యను పరీక్షించి ఈ వ్యాధి నయమవుతుంది భయం లేదు ముప్పై రోజులు మంది ఇవ్వాలి రోజుకు యాభై వరహాలు ఖర్చు అవుతుంది అన్నాడు అలాగే వైద్యం చేయండి అన్నాడు రామభద్రుడు వైద్యం నెల రోజుల పాటు జరిగింది గోపుడు భార్య కోలుకున్నది ఇవ్వవలసిన పదిహేను వందల వరహాలు రామభద్రుడు ఇచ్చాడు తన భార్య బతికి బయటపడిందని గోపుడు ఒక పక్క సంతోషించినా మరొక పక్క స్నేహాన్ని సొమ్ము చేసుకున్నానని అమితంగా బాధపడ్డాడు ఎలాగైనా ఈ బాకీ తీర్చుతానని గోపుడు అంటే రామభద్రుడు మాట్లాడలేదు ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి గోపుడు ఎంత కష్టపడి అయినా సరే రామభద్రుడి బాకీ తీర్చాలని ని నిశ్చయించుకున్నాడు గోపుడికిది అది సాధ్యం అయ్యే పని కాదని క్రమంగా తెలిసి వచ్చింది కడుపు మార్చుకున్నా కూడా డబ్బు కూడా లేదు పైపెచ్చు కట్టెలు కొట్టే పని కష్టమైంది పదిహేను వందలు కాదు కదా పదిహేను వరహాలు కూడబెట్టడం కూడా అతనికి ఒక అంతటా కనిపించలేదు కానీ అతను ప్రయత్నం మానలేదు డబ్బు కూడబెట్టడానికి తన భర్త పడే పాటలు చూసి అతని భార్య నీ బాధ చూస్తే నాకు కడుపు తరుక్కుపోతున్నది స్నేహితులమని చెప్పుకుంటూ పూసుకు తిరుగుతారు పదిహేను వందల వరహాలు ఆ రామభద్రుడు గారికి ఒక లెక్కలోదా రక్తం ధారపోసినా మనం అంత సొమ్ము పుట్టించలేమని ఆయన గారు ఎరగడా అంటుండేది ఆమె ఇదే మాట ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కూడా అంటూ వచ్చింది భార్య రోజు అనే మాటలు గోపుడికి క్రమంగా నిజం అనిపించసాగాయి తన అశక్త తెలిసి వస్తున్న కొద్దీ అతనికి తన మిత్రుడి మీద కోపం రాసాగింది తాను ఒకప్పుడు రామభద్రుడి ప్రాణాలు కాపాడినవాడు అందుకు రామభద్రుడు మాటలలో తప్ప తన కృతజ్ఞత మరే విధంగానూ చూపించి ఉండలేదు గోపుడు తన స్నేహితుణ్ణి కలుసుకోవడం బాగా తగ్గించాడు రామభద్రుడు కనిపిస్తే గోపుడికి తన ఏ జ్ఞాపకం వస్తుంది రామభద్రుడికి కూడా సహజంగా అలాగే ఉంటుందని గోపుడు అనుకున్నాడు గోపుడు భార్య ఇరుగు పొరుగుతో అన్న మాటలు రామభద్రుడి చెవిన పడ్డాయి స్నేహాన్ని చెడగొట్టడంలో ఆనందం ఉన్నవాళ్ళు పని పెట్టుకొని రామభద్రుడి వద్దకు వచ్చి గోపుడు భార్య అన్న మాటలు గోపుడే అన్నట్టుగా అతనితో చెప్పారు మంచి స్నేహం చెడిపోతున్నదే అని బాధపడిన బుద్ధిమంతులు రామచంద్రుడితో నీ బాకీ తీర్చడానికి గోపుడు నానాగడ్డి తింటున్నాడు నువ్వు చూస్తూ ఊరుకోవడం ఎంత మాత్రమో భావ్యం కాదు అన్నారు గోపుడి మూలంగా తాను నలుగురి చేత ఇలాంటి మాటలు పడడం రామభద్రుడికి బాధ అనిపించి గోపుడు మీద చాలా కోపం వచ్చింది తాను తన బాకీ తీర్చమని గోపుణ్ణి ఏనాడు ఒత్తిడి చేయలేదు గోపుడే తనంతట తాను బాకీ తీర్చుతానన్నాడు అవసరం లేదు లెమ్మంటే అతను ఏం నొచ్చుకుంటాడో అని తాను ఏమి అనక ఊరుకున్నాడు నేను నీ రుణం తీర్చలేను అని గోపుడు అన్నట్టుంటే తను కాదనేవాడా ఆ మాట అనకపోగా తన మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించాడు గోపుడు రామభద్రుడికి గోపుడి మీద పూర్తిగా మనస్సు విరిగిపోయింది ఉభయత్ర ఒకరి మీద ఒకరికి దురభిప్రాయాలు పెరిగాయి చివరకు ఇద్దరు బద్ద శత్రువులైపోయారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా గోపుడికి రామభద్రుడికి మధ్య ఉండిన గాఢ స్నేహం చెడిపోవడానికి అసలు కారణం ఏది గోపుడి దారిద్యమా అతని భార్యా వివేకమా రామభద్రుడి తొందరపాట లేక డబ్బా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయాము నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వారి స్నేహం శత్రుత్వంగా పరిణమించడానికి ఇవేవి కారణాలు కావు మొదటి నుంచి వారి స్నేహం మధ్య డబ్బు అవరోధంగానే ఉంటూ వచ్చింది డబ్బు స్నేహాన్ని ధ్వంసం చేస్తుందన్న నమ్మకం ఇద్దరిలోనూ బలంగా ఉన్నది అందుకే వారు తమ స్నేహాన్ని డబ్బుతో ప్రమేయం లేకుండా పెంపొందించుకున్నారు వారిది నిజమైన స్నేహమే అయితే డబ్బు ఆ స్నేహానికి ఏ రూపంలోనూ అడ్డు వచ్చేది కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శివంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్త పిసినిగొట్టు అనే మరో కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాది ధనం గడించాడు కానీ ఏం లాభం ఏ జన్మన పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన పోలేదు అందాగా ఎందుకు తన కడుపుకైనా తినేవాడు కాదు ఇట్లా ఉండగా ఒకనాడు ప్రక్క ఊళ్ళో ఉన్న తన బంధువుల ఇంట్లో పెండ్లి అని అందుకు బంధుమిత్ర సపరివారంగా రావలసిందని శుభలేఖ వచ్చింది వచ్చిందే తడువుగా పిసినిగొట్టు ఈ కరువు రోజుల్లో నాలుగు రోజులు గడిచినా గడిచిందే అనుకుని పిల్లాన్ని భార్యని వెంటబెట్టుకుని ఇంకా పెళ్లి నాలుగు రోజులుందనగానే ఊరికి బయలుదేరాడు ఇంచుమించు పది పదిహేను రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరాడు కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు దస్కం నోట్లు గీట్లు అన్నీ తీసుకొని కట్టగట్టి పెట్టెలో పెట్టుకొని భార్య పుత్రులతో దారి పట్టాడు పిసినిగొట్టు బండి ఎక్కుతూనే ఇవ్వాలి కదా అని నెత్తి మీద పెట్టే చంకలో సంచి భుజం మీద బుడ్డాన్ని వేసుకొని భార్య వెంటరగా బయలుదేరాడు పిసినిగొట్టు వెళ్ళవలసిన పెళ్లివారి ఊరికి వీళ్ళ ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి అడ్డంగా పారుతుంది అది వేసవి కాలంలో ఎంత బక్క చిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బాగా బలిసి ఉంటుంది ఆ ఏటి రోజు నాన్ని దాటవేయడానికి ఓ నావ వేసుకున్నాడు పల్లె పెద్దయ్య పిసినిగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగే వెళ్ళేవాడు కానీ కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన అన పోలేదు పిసినిగొట్టు భార్య బిడ్డతో ఏటొడ్డుకు చేరుకున్నాడు వీళ్ళని చూడగానే పల్లె పెద్దయ్యకు ఎక్కడలేని మంట వచ్చింది కారణం ఆయన ఎప్పుడైనా ఓ కాని డబ్బు ఇచ్చి దాటితేగా ఆడవాళ్ళతో ఉన్నాడు కదా ఎవరి కోసం ఎక్కుతాడనుకుని పావలా ఇచ్చి కాలు పెట్టమన్నాడు పడవలో మనిషికి అనా చొప్పునే కదా పుచ్చుకుంటావు నేను అలాగే ఇస్తాను అని పైగా బుడ్డ నీ కొసరన్నాడు కొట్టు ఈ బేరాలు నా కాడ కాదు ఎల్లవయ్యా ఎల్లు ఆ బేడ డబ్బులు నీ కాడే ఉంచుకో నాలుగు రోజుల పాటు సుట్ట ముక్కలు అని గొనుక్కుంటూ పోయాడు పెద్దయ్య సరే కొట్టు మాత్రం తక్కువ ఏమిటి దిగువగా ఉన్న మెరక రేవుకు వెళ్ళి ఇదివరకు ఉన్న సామాను అలాగే ఉంచుకొని చుట్టుపట్ల ఎవరూ లేకుండా చూసుకొని మరో చంకలో ఎత్తుకొని ఏట్లోకి దిగాడు ఏరు మంచి వడిలో ఉంది పావలా డబ్బులు పారెయ్యలేని వీరిశెట్టి సగం దూరం వెళ్ళేసరికి పీకదాకా పీనాసి వెనక్కి పోవడానికి వీలేక ముందుకు సాగడానికి కాళ్ళాడక ఇంకా నట్టేట్లో ఆలోచన మొదలెట్టాడు బరువైన భార్యని వదల్లేక చెట్టుంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకుని భుజం మీద ఉన్న బుడ్డాన్ని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు తరువాత అలాగే మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఏరుపడి మరి జాస్తి అయింది మళ్ళీ ఆలోచనలోకి దిగాడు డబ్బు అంటూ ఉంటే ఎంతమంది పెళ్ళాలనైనా సంపాదించవచ్చు అనుకొని పెళ్లాన్ని కాస్త ఏటికప్పగించాడు ఇంకా మిగిలింది నెత్తిన పెట్టే చంకలో డబ్బు సంచి ఇక దాటవలసింది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడమే మంచిదనుకున్నాడు కానీ ఏటి వేగం హెచ్చసాగింది ఈసారి ఆ డబ్బు సంచి పెట్టే కూడా బరువే అయ్యాయి బ్రతికుంటే బలు సాకు తినొచ్చు ముందు ప్రాణాలు చూసుకోవాలనుకుని గత్యంతరం లేక ఆ డబ్బు సంచి పెట్టే కాస్త ఏట్లో జార విడిచాడు ఇంకా మిగిలింది వీరిశెట్టి భగవంతుడు లేడు పావలా డబ్బులు ఇచ్చి పడవెక్కలేక రెండు ప్రాణాలు ఏటి కప్పగించిన పిసిని కొట్టును మాత్రం బ్రతకనిస్తాడా భగవంతుడు మరి కాస్త దూరం వెళ్ళేసరికి అతను ఆయాసంతో మరి ఈదలేక తను కూడా వాళ్ళతో పాటే ఏటి గర్భంలోకి ఒరిగాడు కథ సమాప్తం ఈ కథాశ్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ